క్రీడాకారులకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించే పూర్తి బాధ్యత నాదేనని అన్నారు ఆదిగురి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్. వేములవాడ పట్టణంలో ఆల్కహాల్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా రాయల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా గోలి మోహన్ హాజరై ప్లేయర్స్ కు డ్రెస్ లాంచ్ చేశారు. వేములవాడ పట్టణంలోని 28 వార్డుల క్రీడాకారులతో కలిసి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడు స్టేజ్ మీద అన్న చేతుల మీదుగా మైనాన గారి చేతుల మీదుగా అలాగే తిరుగతన్న గారి చేతుల మీదుగా టీచర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. మనమందరం ఐక్యత ఉండాలి, మనమందరం అన్ని కులాలను కలిసి ఉండాలి. మా ఈ స్పోర్ట్స్ లో నేను ఎందుకంటే ఒక నేషనల్ కబడ్డీ ప్లేయర్ ని, నేను జూనియర్ ఇండియా ఆడిన. ఆ స్పోర్ట్స్ లో స్పిరిట్ ఎట్లుంటదంటే ఈయన ఏ కులము ఏ మతము అనేది ఏది ఉండదు, ఆర్థికంగా ఉండడం లేకపోతే గొప్పడు అనేది ఏది ఉండదు. కాబట్టి మనందరం ఒక స్పోర్ట్స్ స్పిరిట్ తోని ఈ రోజు ఈ ఆటలను ముందుకు తీసుకెళ్ళండి. అదేవిధంగా నన్ను కూడా ముందుకు నడిపించండి మీ స్పిరిట్ తోని. మీ అందరినీ తీసుకుపోయే బాధ్యత నాది. మరొకసారి మీ అందరి కూడా ఈ వేములవాడ పట్టణంలో మినీ స్టేడియం తీసుకురావడానికి నేను ఎల్లవేళ మీ వెంట ఉంటాను. మనందరం ఒకరోజు ఈ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత ఒకసారి కూర్చోండి, యాక్చువల్లీ మనం ఏమేమి కావాలో చెప్పండి. సైరెక్ట్ శ్రీనివాస్ గౌడ్ తీసుకుపోయే బాధ్యత నాది. వారి ముందు ఆయన ముందు మనం ఖచ్చితంగా ప్రతిపాదన పెట్టి మాకు ఎందుకు వస్తుందో చెప్పమని మనం ఒక మినిస్టర్ గారితో రిప్రజెంటేటివ్ ఇప్పిద్దాము, దానికి స్పందన ఏముండో చూద్దాము. కాబట్టి మీరు ఇచ్చకపోకండి. నేనేమంటున్నానంటే నా స్వార్థం వల్ల ఒకటే, నా స్వార్థం ఏంటిదంటే మిమ్మల్ని ముందు తీసుకుపోవడం. నా స్వార్థం ఏంటంటే మీరు చదువుకోవడం. నా స్వార్థం ఏంటంటే మీరు ఆర్థికంగా ఎదగడం. ఈ రెండు ఇది మాత్రమే స్వార్థం. అంతేగాని నాకు ఏదో ఆర్థికంగా లేకనో లేకపోతే వేములవాడ ఎమ్మెల్యే పోటీ అయితే గెలిస్తే మాత్రమే నేను రోజు పని సంపాదిస్తున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని ఈరోజు వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి విలేజ్లో యువత యొక్క ప్రాముఖ్యత, వారు చదువుకున్న కూడా వారికి ఎలాంటి ఆధారం లేక వారు ఊర్లో ఉంటూ నిజంగా వారిలో నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి నాయకత్వం లేకనో లేకపోతే వాళ్ళ మనలాంటి మధ్యతరగతి వాళ్లకు ఏదైనా చెప్తే వీళ్ళు బాగుపడితే మాలాంటి వాళ్లకు ఓట్లు పడేనటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోని మనం చదువుకోవడానికి దూరం చేస్తున్నారు, ఆటలకు దూరం చేస్తున్నారు. తర్వాత మన అమ్మ నాన్నలను ఎక్కడైతే మనం ఆర్థికంగా దెబ్బపడి ఉన్నామో అక్కడి నుంచి పైకి రాకుండా చేస్తున్నారు. ఈ తరుణంలో ఆచార్య నేను తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఎంతోమంది యువతని కాపాడుకున్నా, కేసులు అయినప్పుడు వాళ్ళకి కేసులు లేకుండా చూసుకున్నా. వచ్చినాక కూడా చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని సీఎం గారితో చాలాసార్లు నేను చర్చించి మాట్లాడుతూ యువతకు ఏదైనా చేయాలని అన్నప్పుడు ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డను నేను ఒక రైతు కుటుంబంలో పుట్టిన, అదేవిధంగా మీలాగా ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి చదువుకొని కష్టపడి